హ్యాండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జాబ్ నోటిఫైర్. ఈరోజు నేను మీకోసం తీసుకొచ్చిన నోటిఫికేషన్ ఏంటి అంటే కాన్సెంట్రిక్స్ నుండి. సో కాన్సెంట్రిక్స్ రిక్రూట్మెంట్ జరుగుతుందండి, కస్టమర్ సపోర్ట్ సర్వీస్కి. ఇంటర్మీడియట్, డిప్లొమా, ఎనీ గ్రాడ్యుయేట్ అందరూ ఎలిజిబుల్ అండి. ఇంటర్మీడియట్ లెవెల్ నుండి ఈ కస్టమర్ సపోర్ట్ సర్వీస్కి రిక్రూట్మెంట్ అనేది కాన్సెంట్రిక్ వాళ్ళు జరుపుతున్నారు ప్రస్తుతానికి. లొకేషన్ వచ్చేసి అక్రాస్ ఇండియా అండి. జాబ్ టైమ్ వచ్చేసి పర్మనెంట్ అండి. ఎక్స్పీరియన్స్ చూసేసరికి ఫ్రెషర్స్ అండ్ ఎక్స్పీరియన్స్ కూడా ఎలిజిబుల్ అండి. అండ్ ఇంటర్మీడియట్, డిప్లొమా, ఎనీ డిగ్రీ క్వాలిఫికేషన్ వచ్చేసరికి బ్యాచెస్ అని ఏం మెన్షన్ చేయలేదు మనకి ఇక్కడ. శాలరీ మినిమం 18K పర్ మంత్ ఉంటుందండి. అండ్ ఇక జాబ్ రోల్ వచ్చేసరికి కస్టమర్ సపోర్ట్ టు ద క్లయింట్స్. అంటే ఇప్పుడు మనం ఆల్రెడీ నేను ప్రీవియస్ వీడియోలో మీకు చెప్పాను, కస్టమర్ సపోర్ట్ అంటే ఏం వర్క్ చేస్తారు, ఎలా రోల్ ఉంటుంది, వాళ్ళ రోల్స్ అండ్ జాబ్ రెస్పాన్సిబిలిటీ కూడా చెప్పాను మీకు. సో కస్టమర్కి వచ్చిన ఇష్యూస్ అనేటివి వీళ్ళు క్లియర్ చేయడానికి ఉంటారండి. సో మనకి ఇప్పుడు నార్మల్గా మనకు వివిధ కంపెనీల నుండి కాల్ వస్తుంది కదా, సో వాళ్ళంతా కస్టమర్ సపోర్ట్స్ అండి. మనకి ఏదైనా ఇష్యూ రైజ్ అయినప్పుడు వాళ్ళు క్లియర్ చేయడానికి వస్తారు. సో ఈ ఇష్యూస్ అనేది త్రో మెయిల్ కానీ కాల్స్ కానీ ద్వారా వీళ్ళు మాట్లాడడం జరుగుతుంది. సో నాన్ వాయిస్ ప్రాసెస్ ఉంటుంది, వాయిస్ ప్రాసెస్ ఉంటుంది. సో ఇక్కడ మన వీడియో డిస్క్రిప్షన్లో నేను మన ఈ లింక్ అనేది పేస్ట్ చేస్తాను. సో మీరు లింక్ వన్స్ మీరు లింక్ మీద క్లిక్ చేయగానే ఇలా మనకి పేజ్ ఓపెన్ అవుద్ది, కాన్సెంట్రిక్స్ హైరింగ్ అని. సో ఇక్కడ మనకు వచ్చేసి పర్సనల్ ఇన్ఫర్మేషన్ అండి, నేమ్, మిడిల్ నేమ్, లాస్ట్ నేమ్, మొబైల్ నెంబర్, ఎమర్జెన్సీ కాంటాక్ట్ నెంబర్, ఈమెయిల్ ఐడి, ఆధార్ డీటెయిల్స్. ఇలా స్టెప్ బై స్టెప్ మన పర్సనల్ ఇన్ఫర్మేషన్ అనేది మనం ఒక జాబ్ అప్లికేషన్ లాగా ఫిల్ చేయాలి. సో వితౌట్ కరెక్షన్స్, ఏం తప్పులు లేకుండా. సో ఇక్కడ రెడ్ మార్క్, స్టార్ మార్క్స్ అనిపిస్తున్నాయి. సో అవేం మ్యాండేటరీ అండి, కంపల్సరీ ఫిల్ చేయాల్సిందే. ప్రజెంట్ అడ్రస్, పిన్ కోడ్, స్టేట్, సిటీ, ఆర్ యూ 18 ఇయర్స్ ఓల్డ్, ఇయర్స్, ప్రిఫర్ వర్క్ లొకేషన్, అంటే మీరు ఏదైతే లొకేషన్ దగ్గర ఉంటుందో అది మీరు చూస్ చేసుకోండి. సో మళ్ళీ ఇక్కడ ఎంప్లాయ్ నేమ్, ఇప్పుడు ఒకవేళ మీరు ఆల్రెడీ ఎంప్లాయ్ అయి ఉంటే, సో ఆ ఎంప్లాయ్ నేమ్, ఎంప్లాయ్ కోడ్ ఉంటే ఎంప్లాయ్ కోడ్, సో షిఫ్ట్లో వర్క్ చేయగలుగుతారా, ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్ ఏంటి, ఎక్స్పీరియన్స్ ఏమైనా ఉన్నదా, అండ్ టెక్నికల్ సర్టిఫికేషన్ ఉంటే అది కూడా ఫిల్ చేసేయండి. ఇంకా మీకు ఏదైనా లాంగ్వేజ్ వచ్చి ఉంటే అది మీకు ఎక్స్ట్రా అడ్వాంటేజ్ అవుతుంది. సో మీరు ప్రీవియస్గా ఐబీఎం డాష్ కానీ, డాష్ మ్యానిక్స్లో కానీ, కన్వర్జన్లో, అంటే ఐ మీన్ థర్డ్ పార్టీగా వర్క్ చేసే ఉంటే అక్కడ సెలెక్ట్ చేసేసి మీరు ఎస్ అని పెట్టేసండి. సో అక్కడ ఉన్న ఒక మనకు క్యాప్చర్ ఎంట్రీ చేయండి, ఇక్కడ యాక్సెప్ట్ చేసేసండి. సో ఇప్పుడు మనకి డైరెక్ట్గా అసెస్మెంట్ అనేది స్టార్ట్ అయిపోద్ది. లేదు మీరు ఫిల్ చేసి కొంచెం టైం తీసుకుంటా అంటే, సో యూ కెన్ డూ దట్, అండ్ మీరు తర్వాత కూడా చేసుకోవచ్చు ఫ్రీ టైంలో. అండ్ ఇక పొజిషన్ చూసుకున్నట్టయితే మనకు కస్టమర్ సపోర్ట్ సర్వీసెస్ అండి, చాలా ఈజీ. సో మనకి ఇంటర్మీడియట్, డిప్లొమా వాళ్ళకి స్టార్టింగ్ నుండి 18K ఇస్తున్నారు. సో ఆల్ ద బెస్ట్ అండి, థ్యాంక్ యూ, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.